ప్రజలకు సేవ చేస్తోన్న వాలంటీర్లు సేవా హృదయులని కొనియాడుతున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో వాళ్లు చేస్తున్న పనులను ఆకాశానికెత్తుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి. మన సచివాలయాలు, అందుకు అనుసంధానమైన మన వాలంటీర్ వ్యవస్థ ఓ తులసి ముక్క అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గతంలో వాలంటీర్లపై సీఎం జగన్ చేసిన కామెంట్లు ఇవి. ప్రస్తుతం అదే వాలంటీర్లకు పురస్కారాల ప్రధానోత్సవం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెర మీద బొమ్మలు చూడకండి, నిజ జీవితంలో మార్పు తీసుకువచ్చిన వారిని చూడండి అని పిలుపునిచ్చారు ఆయన. రియల్ హీరో జగన్ అంటూ ప్రశంసలు కురిపించారు. వాలంటీర్గా మీకు ఇష్టమైన వారికి ఓటు వేయాలని చెప్పే హక్కు ఉందన్నారు. ఏ ప్రభుత్వం కన్నీరు తుడిసిందో, ఏ ప్రభుత్వం ఆకలి తీర్చిందో వృద్ధులకు వివరించాలని పిలుపునిచ్చారు. ఇక ఏ వృద్ధుడు ఇతర పార్టీలకు ఓటు వేయరన్నారు ఆయన. అవసరమైతే వాలంటీర్లు ఏజెంట్గా కూర్చోవలసి వస్తుందన్నారు. 80 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడికి పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. అందుకోసం వృద్ధులైనటువంటి వారు పోలింగ్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదు. మీరు అక్కడ సైన్ చేయండి, వాళ్ళు బ్యాలెట్ అప్లికేషన్ పెట్టించి ఓటు వేయించే పని చేయండి. ఏ వృద్ధుడు నువ్వు చేస్తున్నటువంటి సేవకు, ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారానికి ఎవడు కృతజ్ఞత లేకుండా ఉండడు. ఈ ప్రభుత్వం పడిపోతే ఎలాగని చెప్పి, ఈ ప్రభుత్వం పడిపోయిన రోజునే వేలాది మంది ఈ రాష్ట్రంలో గుండె అయిపోయి చచ్చిపోతారు. ఈ సందర్భంలో అందుకోసం ఆ పోస్టల్ బ్యాలెట్ ప్రతి వాలంటీర్కి నేనేం చెప్తున్నా అంటే, పోస్టల్ బ్యాలెట్ వేయించండి. మీరే వేసిచ్చండి, మీరు వేసి మండడం తప్పు. పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్ నింపిస్తే పెట్టించేయండి. అవసరమైతే మీరు ఏజెంట్లుగా లోపల కూర్చోవలసి వస్తారు. జ్ఞాపకం పెట్టుకోండి, మీకు అప్డేట్ లేదు, ఆ బ్యారియర్స్ ఏం లేవు. వాలంటీర్ అంటే సర్వీస్ లేవు. ఎమ్మెల్యే అప్పలనాయుడు అయితే వాలంటీర్స్ ను ఆకాశానికి ఎత్తేశారు. వాళ్ళు వృద్ధులకి దేవుళ్ళలా కనిపిస్తున్నారని అన్నారు. ఇవాళ ఏదైతే కుటుంబానికి బరువు అనిపించినటువంటి ముసలోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్. ఆ పెన్షన్ ఎలాగా, సెలవైనా, ఇవాళ ప్రళయమైనా, లేదు తుఫానైనా, కరోనా అయినా, మా వాలంటీర్ తమ్ముడు చెల్లెమ్మ ఎల్లి తాతయ్య నీకు పెన్షన్ వచ్చిందని 1వ తారీఖున ఉదయాన్న 5 గంటకి ఎలాగానే అటు భగవంతుని స్మరణ చేస్తే భగవంతుడు కనబడతాడా, కనబడితే చూడగలడా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తోడుకు దూతగా భగవంతుడికి ఎవరు కనబడుతున్నారు రాష్ట్రంలో? వాలంటీర్ కనబడతారు. వాలంటీర్లే రేపు కాబోయే లీడర్లంటూ గతంలో సీఎం కమెంట్ చేశారు. ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అదే పాట పాడుతున్నారు. ఎన్నికల వేళ వాలంటీర్లను కొనియాడటం టాక్ ఆఫ్ ద స్టేట్ గా మారిపోయింది ఇప్పుడు.